మాజీ మంత్రివర్యులు రామ్ సుబ్బారెడ్డి గారికి నందిమొక్కు శాసనసభ్యులు కోవూరు ఆత్మ గారికి వేదిక మీద మున్సిపల్ చైర్మన్ గారికి అదే రకంగా ఎంపీలకు జెడ్పీటీసీలకు మిగతా బిడ్డలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వాలంటీర్స్ కి కన్వీనర్లకు నియోజకవర్గ నాయకులకు పోలీస్ సిబ్బందికి అందరికీ ముందుగా సంవత్సర సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీటింగ్ పెడుతున్నాం నిపుణుల్లో గ్యాప్ వచ్చింది కానీ చాలా సంతోషం. ఈరోజు ఇంత ఉత్సాహాన్ని ఇంతమంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా నమస్కారాలు నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మన ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికీ 3 సంవత్సరాలు 7 నెలలైంది. ఈ కాలంలో చాలా విజయాలు చూసింది మన ప్రభుత్వం. ఆ విజయాలు సాధించడంలో ముఖ్యమైన భూమిక పోషించింది, ముఖ్యమైన పాత్ర పోషించింది. యువత అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఏ రకంగా అంటే పెన్షన్లు పంచే విషయంలో కావచ్చు, కరోనా లాంటి క్లిష్టమైన సమయాలలో మీరు పనిచేసిన విధానం కావచ్చు, అనేక రకాలుగా విజయాలు సాధించాలంటే దానికి కారణం మీ వాలంటీర్ వ్యవస్థనే. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీటింగ్ లో జనాన్ని తీసుకోవాలి.
నమ్మకం పెట్టారు, మోసం చేసేటోళ్ళు పెట్టారు, అన్ని తెలుసుకున్నాం.
మూడు రోజుల నుంచి 30,000 పెన్షన్లు తీసేసాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తీసేసిన 40,000 గురించి చెప్తున్నారు కానీ కొత్తగా ఇచ్చిన 2 లక్షల పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దయచేసి గుర్తు పెట్టుకోండి, పోయిన సంవత్సరం ఇదే జనవరిలో 62 లక్షల పెన్షన్లు ఉంటే ఈ సంవత్సరం ఇదే సమయానికి 64 లక్షల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు తప్ప ప్రతి సంవత్సరం జరిగే సోషల్ ఆడిట్ లో ఎవరికైనా 2 ఇళ్ళు ఉంటేనో ఆర్థికంగా బాగుంటేనో వాళ్ళ పెన్షన్లు తొలగిపోయినాయి తప్ప ఏ పేదవాడి పెన్షన్ కూడా తీసేయలేదని చెప్పి మరొకసారి ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ ఈ ప్రభుత్వం అనేది పేదవాళ్ళ కోసం అని మరొకసారి తెలియజేస్తుంటూ సంక్షేమ పథకం అనేది అందాల్సింది కూడా ఎవరికి డబ్బునే వాడికే పేదవాడిగా అటువంటి పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేస్తుంటూ ఈ సమన్వయకర్తలు వాలంటీర్లు అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సిందిగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో ఒక అభిమానంతో పనిచేస్తే ఖచ్చితంగా నందిగొట్టు నియోజకవర్గంలో ఈ ఒక 20 సంవత్సరాలైనా నేను ఉండలేకపోయినా ఎమ్మెల్యేగా ఉండలేకపోయినా నాయకులు ఉండలేకపోయినా ప్రజలు